నటసింహం నందమూరి బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్లతో హ్యాట్రిక్ను పూర్తి చేసుకోగా బాలయ్యకి సాలిడ్ కమ్బ్యాక్ మూవీగా నిలిచిన మొదటి సినిమా అఖండ ఏ రేంజ్లో రచ్చ చేసిందో, బాలయ్యకి మాస్ కమ్బ్యాక్గా నిలిచిందో మనందరికీ తెలిసిందే. అలాంటి ఈ సినిమా రిలీజ్ టైంలోనే ఇతర భాషల్లో నుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. రిలీజ్ టైంలోనే ఇతర భాషల్లో సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయాలనుకున్న ఆలస్యం అవ్వగా తర్వాత డిజిటల్లో డబ్ అయి టీవీల్లో అదరగొడుతుంది. ఇక ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయాలి అంటూ ఎక్కువగా అవకాశాలు అయితే వస్తున్నాయి. నార్త్ సైడ్ ఇలాంటి హిందూయిజాన్ని హైలైట్ చేసే సీన్స్ కానీ, దేవాలయాలు దేవుల్ని గొప్పగా చూపించే సీన్స్ కానీ, హీరోలను మాస్కాట్గా చూపించే సన్నివేశాలను విరగబడి చూస్తారు. ఇలాంటివి అన్నీ అఖండాలో ఉండడంతో అక్కడ సినిమా రీమేక్లో నటించే అవకాశం ఇద్దరు హీరోలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రేస్లో అజయ్ దేవగన్ మరియు అక్షయ్ కుమార్లు ముందు వరుసలో ఉన్నారని, బాలయ్య అఖండ రోల్కి వీళ్ళు మాత్రమే న్యాయం చేయగలరని, ఈ ఇద్దరు హీరోల్లో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రీసెంట్ టైంలో రీమేక్లు పెద్దగా వర్క్ అవ్వడం లేదు, కానీ అఖండాలో కంటెంట్ అలాగే నార్త్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీ ఉండడంతో అక్కడ కొంచెం మార్పులతో తీస్తే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమా హిందీలో 133 కోట్ల రూపాయలు వసూలైనట్లు సమాచారం. బాలయ్యతో డబ్బు వర్షనే 133 కోట్లు కొడితే ఇక అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ ఇద్దరు ఎవరొకరు తీసినట్లయితే ఈ సినిమా ఖచ్చితంగా 300 కోట్లు కొడుతుందని నార్త్ ప్రొడ్యూసర్లు ఇప్పుడు నమ్ముతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.